नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది। వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది। అయితే ఇన్వెస్టర్ల నుంచి వచ్చే స్పందన తెలుసుకునేందుకు తొలి విడతలో 2 బ్యాంకులను ప్రైవేటీకరించాలని కేంద్రం భావిస్తోంది। ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది। వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి విడతగా 2 బ్యాంకులను విక్రయించాలని భావిస్తోంది। బ్యాంక్ ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, యూనియన్ల నుంచి వచ్చే స్పందన తెలుసుకునేందుకు మొదటి విడతలో రెండింటిని ఎంపిక చేసి విక్రయించనున్నట్లు తెలుస్తోంది। వీటిలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం। వీటిలో రెండింటిని 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరించనున్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి। बैंक ऑफ इंडिया 50,000 मंदी, सेंट्रल बैंक 33,000 मंदी, इंडियन ओवरसीज बैंक 26,000 मंदी, बैंक ऑफ महाराष्ट्र 13,000 मंदी उद्योग पनचे तक उद्योग बैंक विक्रय तरह मध्यस्थाई बैंक विक्रय योचि। बैंक विक्रय अन वे परणा दृष्टि उ భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది। బ్యాంక్ ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో దశలవారీగా ప్రైవేటీకరణకు మొగ్గు చూపిస్తున్నట్లు తెలిసింది। తక్కువ ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ బ్యాంకులను తొలివిడతలో ప్రైవేటీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది। ఈ ప్రైవేటీకరణ ప్రారంభానికి మరో 6 నుంచి 7 నెలలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది। ఇక పిఎస్యుల ప్రైవేటీకరణను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి। ఈ కమిటీలో ప్రభుత్వ ఉన్నతాధికారులకు బదులుగా ఆయా రంగాలకు చెందిన నిపుణులు ఉండబోతున్నట్లు సమాచారం। ప్రస్తుతం పిఎస్యుల ప్రైవేటీకరణ, మైనారిటీ వాటాల విక్రయం ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలోనే జరుగుతోంది। ఏఏ పిఎస్యులను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక విక్రయ బాధ్యతలను ఈ ప్రత్యేక కమిటీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది। ఎన్నో అంచనాల మధ్య ఈ నెల 23న అగ్రో కెమికల్స్ కంపెనీ హెరన్బా ఇండస్ట్రీస్ ఐపీఓకు వస్తోంది। పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను సంస్థ వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది। దేశవ్యాప్తంగా విస్తృతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కలిగి ఉన్న ఈ కంపెనీ తమ సేవలను మరింత విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది। ఈ నెల 23న ఐపీఓకు వస్తున్నట్లు గుజరాత్కు చెందిన ఫెర్టిలైజర్ కంపెనీ హెరన్బా ఇండస్ట్రీస్ ప్రకటించింది। ఈ నెల 25న ముగిసే ఈ ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేర్కు 626 నుంచి 627 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది। ఇష్యూ ద్వారా సమీకరించే 625 కోట్ల నిధులను కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వినియోగించనున్నారు। 60 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు 90.15 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్లో భాగంగా కంపెనీ ప్రమోటర్లు విక్రయించనున్నారు। ఇన్వెస్టర్లు కనీసం 23 ఈక్విటీ షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది। ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండిగో పెయింట్స్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ, స్టౌక్రాఫ్ట్, బ్రూక్ఫీల్డ్ ఇండియా రీట్, నురేగా, రైల్ రైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తర్వాత కొత్త ఏడాదిలో ఐపీఓకు వస్తున్న 8వ కంపెనీగా హెరన్బా ఇండస్ట్రీస్ నిలవనుంది। సెపర్మెథ్రిన్, ఆల్ఫా సెపర్మెథ్రిన్, డెల్టా మెథ్రిన్, పర్మెథెరిన్, లాంబ్డా సెహలోథ్రిన్ వంటి సింథటిక్ పెరథ్రాయిడ్ల తయారీలో ప్రముఖ దేశీయ ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఉంది హెరన్బా ఇండస్ట్రీస్. లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆగ్రియాసియా దేశాల్లోని 60కి పైగా దేశాలకు ఈ కంపెనీ తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది। దేశవ్యాప్తంగా విస్తృత నెట్వర్క్ కలిగిన ఈ సంస్థ త్వరలో తమ సేవలను మరింత విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది। ప్రముఖ రియాలిటీ సంస్థ అస్పర్ రియాలిటీ హైదరాబాద్ లోని ఖాజాగూడలో కొత్త బ్రాంచ్ ను ఏర్పాటు చేసింది। హైదరాబాద్ లో 4 వెంచర్లను సక్సెస్ఫుల్ గా డెవలప్ చేసిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ లోను సేవలను విస్తరిస్తున్నట్లు, వచ్చే నెలాఖరులో కొత్త ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించింది।
వెంచర్ డెవలప్మెంట్ తో పాటు రియాలిటీకి సంబంధించిన సెక్యూరిటీ లీగల్ ఒపీనియన్ కన్స్ట్రక్షన్ సేవలను కూడా అందించనున్నట్లు ఆస్పర్ రియాలిటీ చైర్మన్ ప్రేమ్ చౌదరి తెలిపారు. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను చూపించడమే ఆస్పర్ రియాలిటీ ముఖ్య ఉద్దేశమని రాబోయే రోజుల్లో కన్స్ట్రక్షన్ రంగంలోనూ అడుగుపెట్టనున్నట్లు ఆయన చెప్తున్నారు. ఆస్పర్ రియాలిటీ ఒక న్యూ బ్రాంచ్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది కాజాగూడలో. గత 5 సంవత్సరాలుగా మేము రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో శ్రీహర డెవలపర్స్ మరియు జేబీఎస్ ఇన్ఫ్రా అండ్ ఆస్పర్ రియాలిటీ ఈ మూడు కంపెనీల ద్వారా రియల్ ఎస్టేట్ సర్వీసెస్ చేస్తున్నాము. ఇప్పుడు స్పెషల్గా ఈ ఆస్పర్ రియాలిటీ కొత్త బ్రాంచ్ ఉద్దేశం ఏంటంటే రియల్ ఎస్టేట్లో అవసరం ఉన్న కొన్ని సర్వీసెస్ అవైలబిలిటీలో లేవు, వాటిని మేము అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కొత్త బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది. దీంట్లో మీ ప్రాపర్టీస్కి సెక్యూరిటీస్ కానీ లేదు మీరు కన్స్ట్రక్షన్కి కావాల్సిన ఎటువంటి సహాయ సహకారాలు కానీ లేదు ప్రాపర్టీకి లీగల్ ఒపీనియన్స్ కావాలన్నా లేదు ప్రాపర్టీకి మీకు అడ్వైజ్ కావాలన్నా ఇటువంటివన్నీ ఈ సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నాము. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెల్త్ క్రియేషన్, అంటే డబ్బు ఎలా సంపాదించాలో మీకు తెలుసు కానీ కొత్త మార్గాలను చూపించడమే ఆస్పర్ రియాలిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా మేము వనస్థలిపురంలో మా మెయిన్ హెడ్ ఆఫీస్ ఉంది, ఇది ఇంకొక ఆఫీసు, ఖమ్మంలో కూడా మాది ఒక ఆఫీస్ ఉంది, ఆల్మోస్ట్ హైదరాబాద్లో 4 వెంచర్లు గౌడవల్లి విజయవాడ హైవేకి తుక్కుగూడ ప్రజెంట్ ఓపెన్ ప్లాట్స్ అమ్ముతున్నాము. రాబోయే రోజుల్లో మేము కన్స్ట్రక్షన్లో కూడా రాబోతున్నాము. 2030 తర్వాత విద్యుత్ కార్లే ఉంటాయి. అవును, విద్యుత్ కార్లే ఉండాలి అన్నది ప్రభుత్వ విధానం. అందుకే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచడం వెనుక వ్యూహం. అలాగే వాహనాల విషయంలో స్క్రాప్ విధానం తీసుకురావడంలో ఉద్దేశం కూడా అదే. మరి విద్యుత్ వాహనాలు ఇండియా రోడ్లకు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్లో ఇది సాధ్యమవుతుందా? ఇలాంటి సందేహాలను పటాపంచలు చేసింది టాటా నెక్సాన్ ఈవీ. దీంతో అసలు భారత్లోనే అడుగు పెట్టలేమని చెప్పిన టెస్లా కంపెనీ కూడా ఈ సక్సెస్తో మన మార్కెట్పై దృష్టి పెట్టింది. టాటా నెక్సాన్ సక్సెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెక్సాన్ ఈవీ జనవరి 2020లో మార్కెట్లోకి వచ్చింది. విద్యుత్ కార్లు దేశంలో అసలు అమ్ముడుపోతాయా అన్న సందేహాల మధ్య వచ్చిన కారు కస్టమర్లను బాగానే ఆకట్టుకుంది. 3000 కార్లు అమ్మింది కంపెనీ. ఆగస్టులో 1000 మార్కును దాటిన కంపెనీ అమ్మకాలు డిసెంబర్లో 2000 మార్కును అందుకుంది. జనవరిలో అనూహ్యంగా పెరిగి 3000 మార్కును అందుకుంది. దేశంలో విద్యుత్ కార్ల మార్కెట్లో 64% వాటా సంపాదించింది. కంపెనీ ధరలు 13.99 లక్షల నుంచి 15.99 లక్షల మధ్య ఉంటుంది. విద్యుత్ కారు ఎఫోర్డబుల్ ప్రైస్లో ఉందని, సదుపాయాల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు కంపెనీ. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్ రూఫ్, 7-inch టచ్ స్క్రీన్, ఆటో హెడ్లైట్స్, పార్క్ అసిస్ట్, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ వంటి అత్యాధునిక సదుపాయాలున్నాయి. జిప్టాన్ టెక్నాలజీలో అందుబాటులోకి వచ్చిన ఈ కారు అతి తక్కువ సమయంలో అత్యధికంగా కస్టమర్లను ఆకట్టుకున్న కారుగా చరిత్ర సృష్టించింది. త్వరలో టాటా పవర్ కూడా 300 ఛార్జింగ్ పాయింట్లు 26 నగరాల్లో ఏర్పాటు చేసింది. ఒకప్పుడు టాటా కార్స్ అంటే సిటీలో పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు, కానీ ఇప్పుడు అదే టాటా విద్యుత్ కార్ల విభాగంలో నెంబర్1గా మారింది. నగరంలో ప్రీమియం కస్టమర్ల ఛాయిస్గా మారింది. బిజినెస్ పీపుల్, డాక్టర్స్, ప్రొఫెషనల్స్ కూడా ఇప్పుడు దీనిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. సాధారణ కస్టమర్లు కూడా ఇప్పుడు టాటా నెక్సాన్ గురించి ఆలోచిస్తున్నారు. తగ్గుతున్న ఆర్థిక భారం, సిటీ డ్రైవింగ్కు అనుకూలంగా ఉండటం, నిర్వహణ భారం తక్కువగా ఉండటం కలిసొచ్చింది. ఏడాది పూర్తి చేసుకున్న నెక్సాన్ ఈవీ దేశంలో విద్యుత్ కార్ల రంగంలో ముందడుగు వేసింది. చిన్న చిన్న ఫిర్యాదులు వచ్చినా అవి అధిగమించుకుంటూ కంపెనీ దూసుకుపోతోంది. మన దేశం మన కారు అన్నట్టుగా సాగిపోతుంది. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మార్కెట్ అనలిస్టులు క్రాంతిపత్ని సుందర్ రాజా విశ్లేషణలను చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. తక్కువ వాల్యుయేషన్, చక్కని రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నారా? ఈ స్టాక్స్ ను వెతికి పట్టుకోవడంలో మీరు విఫలమవుతున్నారా? అయితే మీరే సొంతంగా రీసెర్చ్ చేసేలా మీకు ట్రైనింగ్ ఇచ్చేందుకు సంయుక్తంగా సిద్ధమయ్యాయి మీ అభిమాన న్యూస్ ఛానల్ TV5 అలాగే ProfitYourTrade.in. ఇవాళ రేపు జరిగే ఈ వెబినార్స్కు మీ అభిమాన ఎనలిస్టులు కుటుంబరావు, రాజేంద్రలు హాజరు కానున్నారు. మరెందుకు ఆలస్యం? ఈ అవకాశాన్ని వినియోగించుకొని వెంటనే ఈ వెబినార్స్కు హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ప్రేక్షకులకి ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా అనమాట,
ఆదివారం అంటే ఫిబ్రవరి 21st నాడు వెబినార్ కండక్ట్ చేస్తున్నాం. వెబినార్ లో అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఈసారి వెబినార్ లు వినూత్నంగా ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ మధ్య బాగా ఎక్కువ యాక్టివిటీ పెరిగిన ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ఉన్నాయన్నమాట. క్లియర్ కట్ గా ఒక మంచి ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ ఎక్స్పైరీ డే అన్నమాట, స్ట్రాటజీస్ ఏ విధంగా ఉండాలి, వీక్లీ ఎక్స్పైరీ ఎట్లా ఉంటుంది, మంత్లీ ఎక్స్పైరీ ఎట్లా ఉంటుంది, ఆప్షన్ చైన్ ఎట్లా స్టడీ చేయాలి, అదేవిధంగా సింపుల్ స్ట్రాటజీస్ వలన ఒక ఈవెంట్ బేస్డ్ స్ట్రాటజీస్ తోటి ఆప్షన్స్ వలన ఎట్లా లాభపడచ్చు, మన పోర్ట్ఫోలియోస్ ఏ విధంగా హెడ్జ్ చేసుకోవచ్చు ఆప్షన్స్ తోటి, ప్లస్ ఈ టెన్నిటివ్ కంటే కూడా ఇంపార్టెంట్ అనమాట, ఎమోషన్స్ ఏ విధంగా మనల్ని కంట్రోల్ చేస్తాయి ఈ డెసిషన్స్ తీసుకునే ముందు అనమాట. ఎందుకంటే ఎమోషనల్ కంట్రోల్ వల్లనే స్టాక్ మార్కెట్లో అత్యంత లాభాలు సంపాదించవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఒక్కసారి ఇన్స్టింక్టివ్గా ఇంట్యూషన్ తోటి తీసుకున్న డెసిషన్స్ తోటి లాభాలు రావటం తక్కువ. కాబట్టి అన్ని టాపిక్స్ పైన ఇటు బిహేవియరల్ సైన్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి బేసికల్లీ ఎక్కువగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తా, అన్ని టాపిక్స్ కవర్ చేయడానికి చూద్దాం అనమాట. కాబట్టి డెఫినెట్లీ ఖచ్చితంగా అటెండ్ కండి, మిస్ కావద్దు. ఎందుకంటే మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇవాళ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని అనమాట అది అర్థం చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ ఎవ్రీడే వాల్యూమ్స్ లో అనమాట దాదాపు 70-80% వాల్యూమ్స్ ఇన్ ద మార్కెట్ ఆర్ ఓన్లీ ఇన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని గుర్తుంచుకోవాలి. కాబట్టి దానిపైన పట్టు సాధించడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే కనుక గత సంవత్సరం వచ్చారో వారందరికీ కూడా దీనిపైన అవగాహన లేదు. అండ్ చాలా మంది ఓల్డ్ ఇన్వెస్టర్స్ కూడా ట్రెడిషనల్ గా ఉండి మార్పు చందనాలు కూడా అనమాట ఈ సెగ్మెంట్ ఏదో గ్రీక్ అండ్ లాటిన్ అనుకుంటారు, కానీ చాలా సింపుల్ గా సింపుల్ స్ట్రాటజీస్ తోటి ఏ విధంగా లాభం పడచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ డూ అటెండ్ ఫిబ్రవరి 21st TV5 బిజినెస్ వెబినార్ ఆన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని చెప్పేసి కోరుతున్నాను. TV5 ప్రేక్షకులు మరియు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ ప్రేక్షకులందరికీ ఈ శనివారం మనం ఒక వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం. సో ఈ శనివారం అంటే 20 ఫిబ్రవరి 2021 ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది మనం దాని గురించి ఒక వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం. దీనిలో టాపిక్స్ మనకి ఇంట్రాడే ట్రేడింగ్ లో మెలకువలు ఏంటి, అండ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుల్ టైం కేటాయించలేకపోయిన వాళ్ళకి ఎలాంటి చిట్కాలతో ఇంట్రాడే ట్రేడ్ చేయొచ్చు, సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా ఇంట్రాడే ట్రేడింగ్ లో మెలకువలు ఏంటి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, సో ట్రేడింగ్ పొజిషన్స్ అనేది ఎలా తీసుకోవాలి, సో ఇవన్నీ కూడా మనం ఆ రోజు వెబినార్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం చూస్తే కనుక నిఫ్టీ ఇంచుమించు 150 పాయింట్ల నష్టంతో ఒక 1% నష్టపోయింది లాస్ట్ వీక్ క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే. నిఫ్టీ చివరికి చూస్తే కనుక 15,000 కీలకమైన లెవెల్స్ కింద క్లోజ్ అయ్యింది, అండ్ నిఫ్టీ చూస్తే కనుక హై నుంచి ఇంచుమించు ఒక 400 పాయింట్ల వరకు నష్టపోయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఒక 170 పాయింట్ల స్వల్ప నష్టాలతోటి కంప్లీట్ చేసుకుంది వారం. బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఒక 0.5% వరకు నష్టపోయి చివరికి 36,000 స్థాయి కింద క్లోజ్ అయింది. మార్కెట్ చూస్తే కనుక గత కొన్ని వారాలుగా కొన్ని నెలలుగా ఒక అప్ ట్రెండ్ తర్వాత కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్కి గురవడంతో, అలాగే మనకి ఫండ్ యాక్టివిటీ కూడా బాగా తక్కువయ్యి కొంచెం ఎఫ్ఐస్ కూడా స్వల్పంగా ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవడంతో మన మార్కెట్స్ కూడా ఒక చిన్న కరెక్షన్ తీసుకున్నాయి. అలాగే మార్కెట్ కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది, సో టెక్నికల్గా ఓవర్ బాట్ పొజిషన్లో ఉండడం కూడా మనం గమనించాము. సో ఒక న్యాచురల్ నార్మల్ టెక్నికల్ రియాక్షన్ మార్కెట్లో కనిపించింది. సో మార్కెట్ చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నింటిలో కూడా కొంచెం స్వల్ప వీక్నెస్ ఉండడంతో, మన మార్కెట్ కూడా ఆల్మోస్ట్ మంత్ ఎండ్ వచ్చేసింది కాబట్టి కొంచెం లాంగ్ పొజిషన్స్ అన్వైండింగ్ తోటి మార్కెట్లో కరెక్షన్ కనిపించింది. సో చెప్పుకోదగ్గ సెక్టర్స్ ఏమీ కనిపించట్లేదు. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజి కొంచెం స్వల్ప నష్టాలతోటి క్లోజ్ అయినాయి. సో ఫార్మా చూస్తుంటే కనుక క్లోజ్ టు సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి బహుశా ఈ వారం ఫార్మా అండ్ ఐటీ స్టాక్స్లో కొంచెం రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఈ వారం బహుశా ఈ నెక్స్ట్ 2-3 రోజుల్లో 15,000 ఇంకోసారి టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. 15,000 కీలకమైన స్థాయి పైన కనుక స్ట్రాంగ్గా నిలకడగా క్లోజ్ అవుతాయి కనుక అప్పుడు షార్ట్ టర్మ్లో బై పొజిషన్ తీసుకోవచ్చు. లేదంటే కనుక ఈ 2 ట్రేడింగ్ సెషన్స్ కనుక 15,000 కనుక నిలబెట్టుకోలేకపోతే మార్కెట్లో మరింత కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ ఎప్పుడు చూస్తే కనుక ప్రైస్ వైజ్ భారీ ర్యాలీ చూసాం కాబట్టి కనీసం టైం వైస్ అయినా అట్లీస్ట్ కొంతకాలం కన్సాలిడేషన్
అండ్ సైడ్ వేస్ ట్రెండ్ తీసుకుంటే మార్కెట్ బెటర్గా ఉంటుంది. సో అన్లెస్ అండ్ అంటిల్ ఒక కన్సాలిడేషన్ పూర్తయిన తర్వాత కానీ ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ బై పొజిషన్స్ ఇన్వెస్టర్లు కన్సిడర్ చేయకుండా ఉంటే మంచిది. ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ ఏ సెక్టార్స్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఓవరాల్ ఇండియన్ మార్కెట్ కనుక ప్రస్తుతం చూసినట్లయితే మార్కెట్ టెక్చర్ అనేది ఒక పాజిటివ్ జోన్లోనే ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మార్కెట్స్లో ఎప్పుడైతే డ్రిఫ్ట్ అవుతున్నాయో బోటమ్ రేంజెస్లో మార్కెట్లో బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ప్రస్తుతం రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ బయింగ్ అనేది ఎఫ్ఐఐస్ ద్వారా కానీ మరియు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ద్వారా కానీ అల్టిమేట్గా మార్కెట్లో బోటమ్ లెవెల్స్లో బయింగ్ అనేది రావడంతో మార్కెట్స్ ప్రస్తుతం నిఫ్టీ 15,000 అబోవ్ లెవెల్లో, సెన్సెక్స్ 50,000 అబోవ్ లెవెల్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ కనుక ఎలా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్ ఒక టైట్ నేరో రేంజ్లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే మార్కెట్ని షార్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే మార్కెట్ బాటమ్ రేంజ్లో బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ తిరిగి రివైవ్ అయ్యి మార్కెట్ రికవర్ అవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అందువల్ల ఇన్వెస్టర్స్ ఒక స్టాక్ స్పెసిఫిక్గా ఉండి ఒక ప్రతి స్టాక్ని బాటమ్ లెవెల్లో డ్రిఫ్ట్ వచ్చినప్పుడు మార్కెట్ ఎప్పుడైతే కరెక్ట్ అవుతుందో, మార్కెట్లో ఉన్న స్టాక్స్ ఎప్పుడైతే బాటమ్ లెవెల్లోకి వస్తాయో ఆ టైంలో కనుక మళ్ళీ తిరిగి రీఎంటర్ అయితే ఇన్వెస్టర్స్కి మంచి చక్కని ఆపర్చునిటీ కింద ఈ మార్కెట్లో మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం స్టాక్ స్పెసిఫిక్గా చూసినట్లయితే గత కొన్ని వారాలుగా పిరామిడ్ ఎంటర్ప్రైజెస్ రికమెండ్ చేస్తాం, స్టాక్ నియర్లీ 40% దాకా ర్యాలీ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ స్టాక్లో ఎటువంటి డిప్ వచ్చినట్లయితే మళ్ళీ ఇన్వెస్టర్స్ తిరిగి రీఎంటర్ అవ్వండి. అంతేకాకుండా వకార్డ్ ఫార్మాసిటికల్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ స్టాక్ 490-500 రేంజ్లో ఉంటుంది జరిగింది. వకార్డ్ ఫార్మాలో కూడా ఇన్వెస్టర్స్ ఈ రేంజ్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న 3-4 quarters మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టాక్ నియర్లీ $200 million కాంట్రాక్ట్ అనేది యూకే గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది టు మ్యానుఫ్యాక్చర్ కోవిడ్ వ్యాక్సిన్. సో అందువల్ల కంపెనీ కంప్లీట్ డెట్ ఫ్రీ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఈ రేంజ్లో ఒకటి ఫార్మాసిటికల్ కనుక కొన్నట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.